ఆ మధ్యలో అట్లాగా ఇచ్చేవాడు పర్మిషన్. అంతేగాని బీసెంట్ రోడ్ నాపేస్తే కనుక అసలు ఫుల్గా జనం క్రౌడ్ నిండిపోతుంది. చేయొచ్చు కదా అట్లా, చేసేవాళ్ళు కాదు. అది ఒక సిస్టమ్ నడిచేది. క్రమంగా ఏమైపోయిందంటే ఇక పెద్ద నాయకులు అగ్రనాయకులు ఇట్లాగా జనంలోకి ర్యాలీల పేరుతో రోడ్ షోల పేరుతో రావడమే. ఎలక్షన్స్ అప్పుడు వచ్చేది కాస్త విడి రోజుల్లో కూడా, ఎలక్షన్స్ అప్పుడు వరకు ఓకే, విడి రోజుల్లో కూడా రావడం అయిపోయింది. ఈ జనం గ్యాదరింగ్ల కోసం అనేసి ఈ కథ నడుస్తుంది. ఈ డబ్బులు తగ్గించుకోవడానికి అంటే మన దగ్గరకు వస్తే జనానికి ఖర్చు ఎక్కువదు, మీటింగ్ ప్రాంగణం ప్లస్ ఈ ట్రాన్స్పోర్టేషను, తిండి బిర్యానీ మందు డబ్బులు, దాంతో సగంతో మన దగ్గరికి వచ్చేస్తే స్టేజీ ఖర్చు లేదు ప్లస్ ఇది కానీ చేసుకుని వెళ్ళిపోవచ్చు అని వీళ్ళు ఈ కాన్సెప్ట్ పెట్టారు. ఇది తొక్కిసలాటకు కారణమవుతుంది. మనం పోలీసులు నిందించవచ్చు, ప్రభుత్వాన్ని నిందించవచ్చు, కానీ కంట్రోల్ చేయడం సాధ్యం కూడా కాదు. కానీ ఈ ట్రెండ్ అనేది ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు, ఆల్రెడీ ఎప్పుడో మారిపోయింది. అంటే ఇంతకుముందు ఎప్పుడో సభలు పెట్టడం ఇవన్నీ, ఇప్పుడు పాదయాత్ర అనేది కూడా ప్రజల్లోకి వెళ్ళడమే, ప్రజల్లో ఉండడమే, ప్రజల్లో తిరగడమే. కాదు అందరూ పాదయాత్రలు చేయలేని వాళ్ళు ఇలాగ వాహనాల మీద వెళ్ళడం ఇదే చేస్తారు. కానీ ఇప్పుడు సడన్గా ఇవన్నీ మార్పు చేసేసి ఏదో కట్టడి చేసేయాలని అనుకోవడం రాజకీయ కక్ష ధోరణిలో ఎంతవరకు చూడవచ్చు? అదే అనేది అంటే పాదయాత్ర అనే కాన్సెప్ట్ కూడా రాజశేఖర రెడ్డి పాదయాత్ర చూసినా, చంద్రబాబు పాదయాత్ర చూసినా ఊళ్ళ లోపలికి పోల, అవును వెళ్ళలేదు, మెయిన్ రోడ్డు మీద నుంచి నడిచే. జగన్మోహన్ రెడ్డి మాత్రమే లోపలికి వెళ్ళాడు. అదే అంటే ఇప్పుడు చంద్రబాబు నెల్లూరులో చేసిన పాత్ర, సందుల్లోకి వెళ్తే 2-3 వేల మందితో నిండుగా కనబడతాం. ఇప్పుడు నారా లోకేష్ గారు ఇంకా లోపలికి వెళ్తారు అంటారు. అంటే ఇప్పుడు 4000 కిలోమీటర్లు అంటే దాని అర్థం ఏంటి? 400 రోజులు ఇంకా లోపలికి వెళ్తారు. అది అది ఇప్పుడు జరుగుతున్నటువంటి ట్రెండ్. అది అదే యాక్చువల్ వీటి ఇంపాక్ట్ ఏంటి అంటే మనకి కనబడేటువంటిది రోడ్లు జనాలలోకి ప్రాబ్లం కంపల్సరీ. ప్రాక్టికల్గా చెప్పాలంటే వీళ్ళు తీసుకున్న నిర్ణయం కరెక్ట్. ఊరు చివరన అదే ఊరు చివరని కాదు, స్టేజీలు పెట్టుకోవచ్చు, ఒక గ్రౌండ్స్లో పెట్టుకోవడం, గ్రౌండ్లో పెట్టుకోవడం అది మంచి పద్ధతి. కాకపోతే అది తాము పాటించి చేస్తుంటే కరెక్ట్గా ఉండేది. అయితే తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం ఆ హక్కుని ఆస్వాదించారు. జనంలోకి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ద్వారా, సందులు తిరిగాడు, గొంతులు తిరిగాడు, వాటన్నిటి ద్వారా తను సాధించేసేసాడు. అదే కదా ఇప్పుడు ఏంటంటే ఈ కారణాన్ని అడ్డుపెట్టి వేరే వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అందులో క్లియర్,